డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయింది. అందుకే ఇప్పుడు ఏది కొనాలి అన్నా, ఏది తినాలి అన్నా జనాలు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు కదా అని ఆఫర్ల కోసం వెతుకుతున్నారు. అందులోనూ ఫుడ్ లవర్స్ అయితే ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా. మంచి మసాలాతో సువాసన వస్తే చాలు, ఆ హోటల్కి జనం క్యూ కడుతూ ఉంటారు. ఇక కొత్త హోటల్ అంటే సాధారణంగా బిర్యానీ బాగుందని ప్రచారం జరిగితే గాని అటువైపు చూడరు జనం. ఇక దీంతో ఓ హోటల్ ఓనర్ సరికొత్తగా ఆలోచించాడు. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకునే దిశగా ఓ ప్రకటన చేశాడు. అదేంటి అంటే 5 పైసలకే బిర్యానీ అంటూ ఆఫర్ ఇచ్చాడు. ఎప్పుడో మర్చిపోయిన 5 పైసల కాయిన్ను వెతికి మరీ హోటల్ ముందు క్యూ కట్టేశారు జనం. ఇక తాజాగా తిరుపతిలోని కేటీ రోడ్ లో సాల్ట్ పెప్పర్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైంది. కొత్త రెస్టారెంట్ అయినా అనూహ్యంగా సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ ప్రారంభం రోజే బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టారు. అసలు ఆ రెస్టారెంట్ కి వచ్చిన స్పందన చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మరి. ఎందుకంటే గుమగుమలాడే దమ్ బిర్యానీ కేవలం 5 పైసలకే ఇస్తుంటే ఎవరు వదులుకుంటారు? అందుకే ఇంట్లో వెతికి వెతికి మరీ 5 పైసల కాయిన్ తీసుకు వెళ్లిన వారికి బిర్యానీ పెట్టడంతో పాటుగా పార్సిల్ కూడా ఇచ్చారు. మరి ప్రస్తుతం 5 పైసల కాయిన్ కనిపించడమే లేదు కదా. మొదటగా ఒకటే ఉన్నా ప్రజలు ఆదరించడంతో మరొకటి ఏర్పాటు చేసినట్లు హోటల్ యాజమాన్యం చెబుతుంది. ప్రస్తుతం తిరుపతిలో 5 పైసలకే బిర్యానీ పెట్టిన సాల్ట్ పెప్పర్ రెస్టారెంట్ పై జోరుగా చర్చ నడుస్తోంది. తోటి హోటల్ వ్యాపారస్తులతో పోటీ పడేందుకు ఇది కేవలం ఒక బిజినెస్ ట్రిక్ అంటూ కొందరు నెటిజన్లు చెబుతున్నారు. చిత్తూరులో సక్సెస్ఫుల్ గా 2 బ్రాంచ్లు రన్ అవుతున్నాయి. తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 5 పైసలు ముఖ్య ఉద్దేశం అంటే నా టేస్ట్ ప్రజలు చూడాలి. ఫస్ట్ ప్రజల్లోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి 5 పైసలు స్టార్ట్ చేస్తున్నాను. మీ సహకారం ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు. ఆఫర్ అండి, ఓపెనింగ్ డే 12 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. చిత్తూరులో లాస్ట్ ఆగస్ట్ 15 కి 1947 కాయిన్ తెస్తే 75 ఇయర్స్ అయిన సందర్భంగా 75% డిస్కౌంట్ ఇస్తారు. 5 పైసలకి అంటే మనకు చాలా మందికి ఈ జనరేషన్ లో 5 పైసలు తెలియదు కదండి. ఒకసారి చూపిద్దాం, మళ్ళీ గుర్తు చేద్దాం మన జనరేషన్ కి 5 పైసలు. అందుకోసం అవి దొరకవేమో, 5 పైసలు అయితే కనీసం ఇప్పుడు ఏం దొరుకుతున్నాయి, 1 పైస 2 పైసలు అయితే దొరకకపోవచ్చు అనే ఉద్దేశంతో 5 పైసలు చేసుకున్నాం. పావులాలు రెగ్యులర్ అండి, నా వయసులో నేను పావులాలు చూసాను, 5 పైస చూసాను, 1 పైస కూడా చూసాను. నేను నా ఏజ్ 44 ఇయర్స్, 1 పైస నుంచి చూస్తున్నా. ఈ 25 పైస 50 పైస అయితే రెగ్యులర్ గా కనబడుతున్నాయి. ఈ మన దగ్గర చెలమండలో లేవని, తమిళనాడులో అయితే ఇంకా చెలమండలో ఉన్నాయి. అదే 5 పైస అయితే ఎక్కడ లేవు ఇండియాలో చెలమండలో. ఎలా నేను లేదండి, ఒక ఇన్నోవేటివ్ గా థింక్ చేసి చేద్దాం, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.